ఏమన్నా చూస్తున్నావా నేను? అసలు ఎటు చూస్తున్నావో నాకే అర్థమవుతలేదు. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దిస్ ఇస్ రాకేష్, వెల్కమ్ టు రాకేష్ గరడ బ్లాక్స్. మెయిన్ ఏంటిదంటే ఇవాళ మా ఫ్రెండ్ వచ్చాడు. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? 1 ఇయర్ అవుతుందా తిరగక? 1 or 2 ఇయర్స్ అవుతుంది. సో సిటీకి వచ్చాడు వాడు. ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అట రావడం. సో వచ్చాడు, కొన్ని ప్లేసెస్ అట్లా విజిట్ చేద్దామని చెప్పేసి చూపిద్దామని బయటికి వెళ్తున్నాం. సో ఇవాళ బ్లాగ్ మొత్తం అదే ఉంటుంది. సో వాడు ఎంజాయ్ చేసేది అండ్ మేము తిరిగేది మొత్తం బ్లాగ్లో పెడతా. అండ్ సో ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈడే ఫ్రెండ్ రాజేష్. ఇప్పుడు ఇంటర్ క్లాస్మేట్ అనమాట. ఇంటర్ మేము ఒక దగ్గరనే చదువుకున్నాం. సో కొన్ని ప్లేసెస్ అన్నీ తిరిగి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ ఏం ప్లేస్లో పోదని చెప్పు. ఫస్ట్ మ్యూజియం ఉన్నావు కదా, సారాభి మ్యూజియం, అదొకటి చూద్దాం. తర్వాత వస్తువులు ఏమన్నా ఇంకా దారిలో ఏమైనా ఉంటే చూస్తున్నాం. సరే, వీడు గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నాడు కదా, గ్రూప్స్ ప్రిపేర్ అవుతాడు. సో మ్యూజియం గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటాను. మోస్ట్లీ అక్కడ వీడియో అవైలబుల్ ఉంటే వీడియో తీస్తా, లేకపోతే తీయను. సో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రాఫిక్ నుంచి తప్పించుకొని సాలేజం మ్యూజియంకి వచ్చినాం. లోపలికి వెళ్దాం, చూద్దాం. ఒకటి క్యూరియాసిటీ బాగుంది, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు రాలే. సో చలో చూద్దాం రండి. రేపు ఫస్ట్ టైము వస్తున్నావు, నీకు ఎట్లా అంటే చూడాలని క్యూరియాసిటీ ఏమన్నా ఉందా లేకపోతే నార్మల్గా? ఖచ్చితంగా ఉంది. ఇది చూసి చెప్పురా మామూలుగా. ఖచ్చితంగా ఉంది. అందులో మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలని నాకు కొంచెం క్యూరియాసిటీగా ఉన్నది. అంటే ఆతృత, చాలా ఆతృతగా ఉన్నది. ఫోటోకు కెమెరాకు ఇంకా 50 అలో చేయమంటాను రా. సో గైస్, టికెట్లు అయితే తీసుకుందాం. చిల్డ్రన్స్కి 20, అడల్ట్స్కి 50 రూపీస్. మనకి ఏంటంటే ఇంకొకటి కెమెరా, అంటే ఇప్పుడు లోపల కెమెరా వీడియో అలో చేయడానికి కెమెరా టికెట్ అనేవి మా 2 పాసెస్. సో దీని మీద ఏముందంటే ఫ్లోర్ మ్యాప్స్ ఉన్నాయి, అన్ని ఫ్లోరు మ్యాప్స్ ఉన్నాయి. అంటే ఎటు నుంచి లైట్ వెళ్ళాలి అని చెప్పేసి మ్యాప్స్ అన్నీ ఇవన్నీ. సో చలో మనమైతే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు కూడా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది మనకి స్టోరు, బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ ఇక్కడనే స్టోర్ చేసి వెళ్ళాలి. పట్టుకొని వెళ్ళడానికి వీల్లేదు. చేస్తారా? పక్కకు వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ వికలాంగుల కోసం ఈ స్టేస్ కూడా ఉన్నాయి, కుర్చీలు. వీటి ద్వారా కాళ్ళు లేని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని తీసుకొని వెళ్తారు.
నీలానే ఉన్నది కోతి చూడు. మన అందరి పోలికల పడతాయి రా కోతిలా, ఎందుకంటే కోతి నుంచి మనం వచ్చినాం కదా, మన నుంచి కోతి రాలే. ఎలా ఉంటుంది గుర్తున్నా, బీడి తాగితే పొగ వస్తా, కానీ పొగ తాగితే బీడి రా. కోతి నుంచి మనం వస్తాం, మన నుంచి కోతులు రాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ కోతిలే. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోని చెప్పు. అర్థం కావట్లేదు గాయస్, రోడ్ మ్యాప్ ఉంది కానీ ఇది మనకు అర్థం కాదు. మీరు ఎటు పడితే అడ్డ పోరు, ఏడు నచ్చితే అడ్డ తిరగండి, కానీ రోడ్ మ్యాప్ పెట్టుకొని ఇన్న నిలబడ్డారు అనుకో, టైం బొక్క తప్ప ప్రాసెస్ ఏం జరగదు. అట్లున్నారా మన తెలివి, హ్యాపీ ఆరా? మ్యూజియం అంటే అంతే కదా, కాదు మ్యూజియం ఏం పెడతారు, పాతకాలమే పెడతారు. కొత్త కాలం ఉంది, కాలంలో పరిపాలించే రాజు బొమ్మ అయినా లేకపోతే ఒక ఎద్దుల బొమ్మ అయినా ఏదో ఒకటి బొమ్మ వేసి ఇక్కడ బొమ్మ ఉంది చూడు, అట్లా బొమ్మ వేసి పంచి ఏమంటారు, పంచి మార్పిడి కాయిన్స్ అంటే ఇష్వకులు అంటే మన పురాణంలో ఏంటంటే మన శ్రీరాముని వంశస్థులని వాళ్ళు చెప్పుకుంటారు, శ్రీరాముని వంశం ఇష్వాకుని వంశం, ఇష్వాకులు ఇష్వాకులు వాళ్ళ కైన్స్ ఇటు శ్రీరాముని వంశస్థులని చెప్పుకుంటారు వాళ్ళు. బాల్బన్ గయార్దున్ బాల్బన్ ఇప్పటికీ నాకు పిచ్చర్లు అవుతుంది తిరగాలంటే. నాకు తెలిసి ఇందులో ఒక 3-4 గంటలు పట్టేలా ఉంది, అన్నీ తిరగాలి కానీ ఏదైనా చూడాలి అంటే. సో ఒక ఫ్లోర్ అయితే అయిపోయింది, మ్యాక్స్ ట్రై చేస్తాం మొత్తం చూడడానికి, చూద్దాం అయితే. మీరు ఇప్పుడు చూస్తున్న స్టాచ్యూలో ముందు నుంచి అబ్బాయి ఫేస్ అండ్ వెనుకల సైడ్ అమ్మాయి ఫేస్ ఉంటుంది, ఇది చాలా డిఫరెంట్ అనిపించింది. మీరు ఇక్కడికి వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి. గాయస్ మీకు అన్నీ చూపిస్తా అని చెప్పాయి కదా, సో ఇళ్ళకి వచ్చినాక నాకు అర్థమైన విషయం ఏంటిదంటే, ఆగుతలేదు పానం కానీ నీ మద్దతుతో నువ్వు ఉంది కానీ. సో గాయస్ ఇళ్ళకి వచ్చి నేను అన్నీ చూపిస్తాను చెప్పాను మీకు, బట్ ఇక్కడికి వచ్చాక అన్నీ చూపించడం చాలా కష్టం అలా ఉంది కాబట్టి మీకు అన్ని క్యాప్చర్ అనిపిస్తే అది మిగతాది మొత్తం క్యాప్చర్ చేయలేను. ఇది వీడియోస్లలో చూడడం కన్నా ఇక్కడికి వచ్చి చూడడం చాలా మంచిది అండ్ చాలా మంచి ప్లేస్. సో వచ్చి చూడండి.
మనం లోపల ఆకలేస్తే తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది. సో కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ బేకరీ ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్. సో ఏం లేదు, తినడం తిరగడం, తినడం తిరగడం అంతే. అందులో పోతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సౌండ్ ఏంద్రా బాబు, ఇటు 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 ఉన్నాడు, అట్లా అటు. అన్న నువ్వు ఎందుకు కనబడతావురా? అమ్మ భలే ఉందిరా ఇది, 3D టెక్ కదా. ఏ కాదు, నార్మల్ ఇది రూమ్ పెయింటింగ్ లెక్క కాదురా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదొక రూమ్ ఉంది. మా ఫ్రెండ్ గాడేమో ఇది 3D టెక్నాలజీ రా, 3D కనిపిస్తుంది అని వాడు. ఏ లేదురా, నార్మల్ రూమ్ లోనే అలా చేశారా అని నేను. సో ఇద్దరికి కాసేపు ఆర్గ్యుమెంట్ అయింది. సో మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇది 3D టెక్నాలజీయా లేకపోతే నార్మల్దా? మీరు ఒకవేళ చూసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, 3D నార్మలో. సో నేను చెప్పింది కరెక్టా, మా ఫ్రెండ్ చెప్పింది కరెక్టా, చూద్దాం ఏది కరెక్ట్ అవుతుందో. మా ఏమన్నా చూస్తున్నావా నన్ను? అసలు ఎటు చూస్తున్నావో మాకే అర్థమవుతలేదు. అనరా రే, ఒక్కసారి ఒక్కసారి అనరా, లాస్ట్ అయినా ఇంత పెద్ద మాట అన్నారు సార్? అదే తెలుగులో చెప్పు. సారీ సార్. కాదు కాదు, ఇంకో డైలాగ్ ఉంటుంది చూడు, అందులో డైలాగ్ ఉంటుంది. ఏం బాబు ఆకలితాను బాబు, నాకు ఆకలితాను. మీరు చూస్తున్నారు కదా, ఇది డ్రాయింగ్ కాంపిటీషన్. సో ఇది కూడా అందులోనే జరుగుతుంది, డ్రాయింగ్ కాంపిటీషన్. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో మనం ఎందుకు మరి పిల్లల్ని చదువు 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 అని చెప్పేసి ఒక చదువు ఒకటే రుద్దుతాం? ఇలాంటి కాంపిటీషన్, ఇలాంటి డ్రాయింగ్స్, స్పోర్ట్స్, మిగతా వాటిలలో ఎంకరేజ్మెంట్ చేస్తే, వాళ్ళకి నచ్చింది ఏదో అందులో చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నామని చెప్పేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు. వీలైతే ఇలాంటి కాంపిటీషన్స్లలో, స్పోర్ట్స్లలో ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఎంత తిరిగినా అయిపోతలేదు అసలే, ఒక్క ఫ్లోరే తిరిగిన పిచ్చిలెత్తాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వస్తువుకి ఒక స్టోరీ ఉంటుంది, దాని బ్యాక్ ఒక స్టోరీ ఉంటుంది. ఇవి చేయడానికి ఎంతోమంది ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మనం వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కటి రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది, రియల్గా చూసినట్టు ఉంది. సో కన్ఫామ్గా బిజీ చేయండి గాయ్స్. తెలుగు కాదు.
మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా డ్రాయింగ్ రూమ్ని మాత్రం మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు ఇక్కడ నచ్చిన బెస్ట్ ప్లేస్ అంటే ఇది. అండ్ ఇంకోటి చిల్డ్రన్స్ రూమ్, ఈ రెండు ప్లేసులు కన్ఫామ్గా విజిట్ చేయండి. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. డ్రాయింగ్స్ అయితే పీక్స్, అసలు మీరు చూస్తే తెలుస్తుంది మీకు. ఇది కంప్లీట్ అయింది కదా, చూసినాం మీకు. అరే ఏం చూసినామో కూడా అర్థమవుతలేదు కదా మనకి. చూడండి ఏంటి, చూసిన ఏంటి, నో మాత్రం ఇది ఫుడ్, ఫుడ్ ఇటు పో. అరే ఇటు అయిపోయిందిరా, ఇటు పోయినా మనం వచ్చినా ఇటు దగ్గర వచ్చినాం, ఇంకా అటు పోతున్నాం. ఏంటిది నెక్స్ట్? దిస్ యువర్ చాయిస్, బెటర్ దెన్ యువర్ చాయిస్. మై ఫేవరెట్, దిస్ ఇస్ న్యూ ఫ్లేవర్, గో విత్ దిస్. థ్యాంక్ యూ. ఏంటి అర్థం కాలే, నాదా ఇది అవుతా మరి ఇంకేం. తను చెప్పేది మనకు అర్థం కాదు కానీ నేను చెప్తా వినండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గడియారం, ఇందులో రెండు బొమ్మలు ఉంటాయి. ప్రతి 1 అవర్కి ఒకసారి ఒక బొమ్మ లోపలికి వెళ్ళి ఇంకో బొమ్మ బయటకు వస్తుంది. ఇవి రెండు సేమ్ ఒకేలా ఉంటాయి, జస్ట్ 1 సెకండ్లో అదంతా జరిగిపోతుంది. అండ్ ఈ గడియారం తయారు చేయడానికి 300 పైగా పార్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేశారు. చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రిపేర్ కాలేదు. ఆ టైంలోనే ఇందులో డేట్ అండ్ టైం అండ్ ఇయర్ కూడా వచ్చేలాగా అండ్ ఆ రోజు ఏ రోజు కూడా చూపిస్తుంది. సాలజీ మ్యూజియం చూడడం అయిపోయింది, మ్యూజియం చూడడం అయిపోయింది. ఓకే, ఎట్లున్నది ఇంకా ఎంత చూసినా కానీ అయిపోతలేదురా. మీరు వచ్చారు అనుకోండి, మీరు తిరిగి తిరిగి ఇట్లా మా లెక్కల కూర్చోవడం తప్ప ఆడ మ్యూజియం అయిపోయింది అనేది ఉండదు. ఇప్పటికి ఇంకొక 1 ఫ్లోరు ఓపెన్ చేయలేదు, 2 ఫ్లోర్సే తిరిగినాం, 3rd ఫ్లోర్ ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. మాకు 2 ఫ్లోర్స్లోనే మేము ఏం తిరిగినామో మాకే అర్థమవుతలేదు. ఇలా మేము చేద్దాం అనుకున్న జర్నీ మొత్తం ఈ మ్యూజియంలో చేసేసాం. ఎన్నో తిరుగుదాం అనుకున్నాం కానీ లాస్ట్కి తిరిగింది ఒక మ్యూజియం ఒకటే. ఇప్పటికి ఫుల్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఎప్పుడో వచ్చినాం ఇలా, నిన్న ఎంత అంటే దాదాపు 4 అవర్స్ తిరిగినాం. కాళ్ళు ఘోరంగా గుంజుతున్నాయి, ఇక తిరగడం అంటే కష్టం. కానీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడిని కూడా షేర్ చేయమన్నా, వీడు చేస్తలేడు, మీరు చేస్తారు కన్ఫర్మ్. సో మీరు చేయండి ఈ వీడియో, వీడు షేర్ చేస్తాడు ఎందుకంటే ఇంట్లో వీడు ఉంటాడు కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తాడు. సో మీరు మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్. ఇంకేం చెప్తా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్, ఏదైనా టైం దొరికిన సిచ్యువేషన్ కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది.